రఘురామ్ కృష్ణరాజు గారు మొన్నటిదాకా మా పార్టీలో ఉండి మా పార్టీ గుర్తు మీద గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తు మీద గెలిచి ఇప్పుడు అలా మాట్లాడడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. రఘురామ కృష్ణ గారు ఆయనకి మరి మతి భ్రమించిందో ఏమో తెలియదు కానీ ఈ మధ్య అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆయనతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఇలాగా అది మాకెవరికి అర్థం కావట్లేదు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయమని మా వాళ్ళందరూ కూడా లెటర్ ఇచ్చారు. అయినా సరే ఆయన కొద్దిగా కూడా ఇది లేకుండా అలా మాట్లాడడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీ తరఫు నుంచి. రాష్ట్రపతి పాలన అనేది మా పార్టీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు 200% మాకు అందరికీ కూడా పబ్లిక్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇప్పుడు దాకా పరిపాలిస్తున్నారు. ఏదో కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, అదే ఏదో రాజధాని మీద కొద్దిగా మూడు రాజధానులు అనడం వలన కొంతమందికి ఇబ్బంది కలిగి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ భూములు అక్కడ కొని అధిక రేట్లకు కొని ముందే తెలుసుకుని అక్కడంతా దందాలు చేసి ఇది చేశారు. దానివల్ల కామన్ పబ్లిక్ అయితే ఏం నష్టం లేదండి. దానివల్ల ఏదో రాష్ట్రపతి పాలన వచ్చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఏదో అవాకులు చవాకులు పేలి ఊరికి అలాగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లెయిమ్ చేయడం తప్ప వాళ్ళకైతే కరెక్ట్గా క్లారిటీ లేక ఏదేదో మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ పట్టుదల. ఆయన మాటలు పట్టించుకుని ఇప్పుడు ఆయనతో ఊరికే ఆయన సొల్లేశాడని చెప్పేసి మనకు పని పాట లేక ఆయన గురించి మాట్లాడడం కూడా అనవసరమని మా ఉద్దేశం అమ్మ. ఎందుకంటే ఆయన సంగతి అందరికీ తెలిసిందే, కాసేపు అటు ఉంటే కాసేపు ఇటు ఉంటాడు. ఆయన మాటలన్నీ అసలు మేము పట్టించుకోదలుచుకోలేదు. ఆయన ఏదైనా ఉంటే మా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. దాని వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని ఏదో మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి అంత సినిమా ఏం లేదండి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నాకు తెలిసి మళ్ళీ ఆ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం వాళ్ళు భ్రమలో ఉన్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన మైనింగ్స్ మీద ఇల్లీగల్ మైనింగ్స్ చేస్తుంటే ఎవరైనా సరే ఇల్లీగల్ మైనింగ్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మైనింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఇల్లీగల్గా ఏది చేసినా కూడా సహించబోమని అధికారులను పర్టికులర్గా క్లారిటీగా ఉన్నారు అధికారులను కూడా ఆదేశించారు. జేసీ దివాకర్ రెడ్డి ఇల్లీగల్ మైనింగ్ చేయడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో అలా మాట్లాడడమే తప్ప జేసీ దివాకర్ రెడ్డికి అంత సినిమా లేదు. అనవసరంగా పబ్లిక్ని ఆ దొంగ బస్సులు వేసి దొంగ సర్టిఫికెట్లు పుట్టించి దొంగ బస్సులు తిప్పి పబ్లిక్ని అనవసర యాక్సిడెంట్లలో బోళ్ళంతమందిని చంపేసి అలాంటి వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోకుండా ఎలా ఊరుకుంటారు. మా గవర్నమెంట్లో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లీగల్ కానీ ఇటన్నిటి మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. జేసీ దివాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడినా అన్నీ ఇక్కడ మా గవర్నమెంట్లో చెల్లవు, ఏదైనా ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మాట్లాడుకుని చేసుకుంటే బాగుంటుంది అనేది జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.